నిన్నగాక మన నిన్ననే ఒక ఆయన వచ్చి నామినేషన్ మీరు ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను ఆ సన్నాసికి నేను చెప్పదలుచుకున్నా రామారావుకు కరీంనగర్ జిల్లాలో మీ అయ్య చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నాడు మల్కాజ్గిరిలో మూడు చింతల పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా లక్ష్మీదేవి పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా 2018 ఎన్నికలల్లో నన్ను ఓడించడానికి ఈ డ్రామారావు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించండి ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని ఆ డ్రామారావు చెప్పిండు నేను ఇక్కడ ఉన్న యువకులకు మా అక్కలకు చెప్పదలుచుకున్నా మీరు ఎన్ని బస్సులు అడుగుతే అన్ని బస్సులు పెడతా కొడంగల్కు పోదాం కొడంగల్ల ఇక్క నేను వేసిన రోడ్ల మీద గుంతలు పడితే గుంతలల్ల తట్టెడు మట్టి పోసే దివానగాలు కూడా అక్కర్లేరు దిక్కు లేదు కొడంగల్ ఈరోజు అనాథ అయిపోయింది అక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తెస్తే దాని కాలగర్భంలో కలిపినరు దాన్ని వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తే దాన్ని రద్దు చేసినరు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టించి ఉద్యోగాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీలో నువ్వు పెట్టడానికి వచ్చిన వాళ్ళను లంచాలు అడిగితే వాళ్ళు పారిపోయి నిన్నగాక మొన్న నిన్ననే ఒక ఆయన వచ్చి నామినేషన్ మీరు ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను ఆ సన్నాసికి నేను చెప్పదలుచుకున్నా రామారావుకు కరీంనగర్ జిల్లాలో మీ అయ్య చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నాడు మల్కాజ్గిరిలో మూడు చింతల పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా లక్ష్మీదేవి పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా 2018 ఎన్నికలల్లో నన్ను ఓడించడానికి ఈ డ్రామారావు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించండి ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని ఆ డ్రామారావు చెప్పిండు నేను ఇక్కడ ఉన్న యువకులకు మా అక్కలకు చెప్పదలుచుకున్నా మీరు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు పెడతా కొడంగల్కు పోదాం కొడంగల్ల ఇక్క నేను వేసిన రోడ్ల మీద గుంతలు పడితే గుంతలల్ల తట్టెడు మట్టి పోసే దివానగాలు కూడా అక్కర్లేరు దిక్కు లేదు కొడంగల్ ఈరోజు అనాథ అయిపోయింది అక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తెస్తే దాని కాలగర్భంలో కలిపినరు దాన్ని వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తే దాన్ని రద్దు చేసినరు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టించి ఉద్యోగాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీలో నువ్వు పెట్టడానికి వచ్చిన వాళ్ళను